ఇక వికరాబాద్ జిల్లా చౌడపూర్ మండలం మరికల్ గ్రామంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాయని తెలిపారు. ప్రభుత్వం పథకాల గురించి 12 గ్రామ పంచాయతీల సర్పంచ్లకు తెలియజేశారు. అందరం కలిసిమెలిసి మళ్లీ గెలవాలని యువజన నాయకుడు కొప్పుల అనిల్ రెడ్డి సూచించారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం చాలా మంచి ప్రోగ్రాం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు కుల్కచర్ల ఎంపీపీ సత్యహరిచంద్ర, జడ్పీటీసీ రామదాస్ నాయక్ తదితరులున్నారు. మొత్తం మెయిన్ రోడ్ కనుక ఎందుకు మారుమూల గ్రామంలో లేదు, ఒక పక్కకు ఉంటుంది, ప్రజలు నడుస్తారని చెప్పి పెద్ద రహదారి ఇది. ఇప్పుడు కులచర్ల నుంచి చూసుకుంటే నాపేట వరకు పోయే వాళ్ళు మొత్తం 48,000-49,000 ఉంటే ఇవాళ దాదాపు 280,000 అయింది. అదే దేశం తలసరి ఆదాయం ఇంకా అక్కడనే ఉన్నది. అంటే మనం రెండింతలైనం. ఇవాళ దేశాన్ని నడిపించేటువంటి రాష్ట్రాల్లో మనం 4వ స్థానం. మనని వాళ్ళు నడిపిస్తలేరు, దేశాన్నే మనం నడిపిస్తున్నాం. మనం కట్టినటువంటి పన్నులతోటే ఇవాళ దేశం కూడా నడుస్తున్నది. తప్పకుండా ఇదందరూ కూడా మీరు గమనించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ గతంలో చూసినాం మనం, గతంలో మనం కూడా ఇతర పార్టీలో ఉన్నాం. అప్పుడు వచ్చే సంక్షేమాలు మనకు తెలుసు. ఏ సంక్షేమాలు వచ్చినా ప్రతి ఊర్లో అరకొరగా కొన్ని కొన్ని వస్తుండే. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అందరు కూడా మన బిడ్డలే, అన్ని కులాలు కూడా సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఇవాళ మీరు చూడు, ఒక్కొక్క ఇంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా తక్కువలో తక్కువ 5-6 సంక్షేమాలు అయితే అందుకుంటున్నాం. ఇవాళ ప్రతి ఇంట్లో బియ్యం వస్తున్నాయి, ప్రతి ఇంట్లో ఎవరైనా వృద్ధులుంటారు పింఛన్ వస్తుంది, ప్రతి ఇంట్లో ఆడపడుతుంటారు కళ్యాణ లక్ష్మి వస్తుంది, ప్రతి ఇంట్లోకి ప్రతి ఒక్కరం వ్యవసాయం చేసుకునే వాళ్ళం అందరికీ రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, కేసీఆర్ గిట్ వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది, ఇవాళ స్వచ్ఛమైన మంచినీరు వస్తుంది. చెప్పుకుంటూ పోతే ఒక 100 ఉన్నాయి సంక్షేమాలు. సాయంత్రం అయితే మనం చెప్పాలంటే మనం అందరం కూడా తెలుసు. కాబట్టి ఇదంతా కూడా ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ముఖ్య కార్యకర్తలు, మరి గ్రామంలో పనిచేసే కార్యకర్తలు మీరే. కార్యకర్తలు గట్టిగా ఉంటేనే పార్టీ ఉంటది. కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా 4 సంవత్సరాలు అయింది, రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయి, రేపు నా ఎలక్షన్ ఉంటుంది, తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి, తర్వాత మళ్ళీ అదే విధంగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయి, ఎంపీ ఎలక్షన్లు ఉంటాయి, తర్వాత సొసైటీ ఎలక్షన్స్ ఉంటాయి. ఎన్నికలు అనేటివి 5 ఏళ్లకు ఒకసారి వస్తుంటాయి. కాబట్టి మనం ఎన్నికల సమాయత్నం కావాలి. మనం చేసేటువంటి పనిని ఖచ్చితంగా చెప్తాం. మనం చెప్పని పనులు అస్సలు అవసరం చెప్పడు, ఎందుకంటే మనం చెప్పినవి చెప్పుకునేకనే ఒక రోజు అవుతాయి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా తమ తమ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు గాని ఇంకేమైనా ఇబ్బందులున్నా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అవసరం అనుకుంటే మా స్థాయిలో తీసుకొచ్చి తప్పకుండా వాళ్లకు సమస్యలు తీర్చుకు పనిచేస్తేనే ఆ లీడర్ కు మంచి పేరు వస్తుంది, ఆ గ్రామంలో ఆ లీడర్ ని ఎన్నుకునే సందర్భం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా కఠినంగా ప్రయత్నం చేయండి. మీరు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.